వెల్కమ్ బ్యాక్ టు చాకీ అనిమల్ డైనస్టీ. మనలో చాలా మంది డాగ్స్ ని పెంచుకోవాలి అనుకునేవారు పెట్ స్టోర్స్ నుంచి కానీ, బ్రీడర్స్ దగ్గర నుండి కానీ, లేదా ఫ్రెండ్స్ డాగ్ కి పప్పీస్ పుడితే వాళ్ళ దగ్గర నుండి పప్పీస్ ని తెచ్చుకోవడం కానీ చేస్తుంటారు. ఇలా తెచ్చుకున్న దగ్గర నుండి దానికి పెట్టే ఆహారం మీద శ్రద్ధ చూపిస్తారు, దాంతో ఆడుకోవడం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ తెచ్చుకున్న ఈ పప్పీ హెల్దీగా ఉండడానికి ఆహారంతో పాటుగా ఏమేం మెడిసిన్స్ ఇవ్వాలి అనే విషయంపై అవగాహన కలిగి ఉండరు. ఈరోజు మన పప్పీస్కి ఏజ్ వైజ్ డివార్మింగ్ ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇస్తుండాలి, ఎలా ఇవ్వాలి అనే విషయాలు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. డీవార్మింగ్ అంటే కడుపులో ఉన్న నులిపురుగుల్ని తొలగించడం. డాగ్స్లో కూడా పప్పీ స్టేజ్ నుండి ఏలిక పురుగులు, అదేనండి నులిపురుగులు, పుడుతుంటాయి. ఈ నులిపురుగులు ప్రతి జీవిలోనూ సాధారణంగా పుడుతుంటాయి. ఇవి కడుపులో ఉండడం వల్ల మన పప్పీస్ ఎంత మంచి ఆహారం తీసుకున్నప్పటికీ వాటికి గ్రోత్ ఆగిపోతుంది, రక్తహీనత ఏర్పడి మన పప్పీస్ బలహీనపడిపోతాయి. మనం ఏమనుకుంటామంటే హెల్దీ ఫుడ్ టైం టు టైం పెడుతున్నాం కదా, అయినా సరే ఎందుకు హెల్దీగా పెరగడం లేదు అనుకుంటాం. ఇలా మనం పెట్టిన ఫుడ్ని అవి ఒక్కోసారి కిందనేసుకుని తినడం వల్ల కూడా వాటి కడుపులో నులిపురుగులు పుడుతుంటాయి. వాటి కడుపులో ఉన్న ఆ నులిపురుగుల్ని మనం తొలగించకపోతే అవి తిన్న ఆహారంలో పోషకాలు వాటికి అందవు. అందువలన మనం షెడ్యూల్ ప్రకారం డీవార్మింగ్ చేస్తుండాలి. ఇప్పుడు మనం పప్పీ స్టేజ్ నుండి మన డాగ్స్కి డీవార్మింగ్ ఎప్పుడెప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. మనం పప్పీస్ని ఇంటికి తెచ్చుకునే ముందు అది ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవాలి. ఎందుకంటే దానికి ఇచ్చే డీవార్మింగ్ దాని ఏజ్ని బట్టే మొదలు పెట్టాలి కదండి. ఫస్ట్ డీవార్మింగ్ 2 weeks పప్పీ నుండి స్టార్ట్ చేయాలి. డీవార్మింగ్ ఇచ్చే ముందు మన పప్పీ వెయిట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. మన దగ్గరున్న పప్పీ ఏ బ్రీడ్కి చెందిందైనప్పటికీ అన్నిటికీ సూటబుల్ డీవార్మింగ్ మెడిసిన్ ఈ సిరప్ అండి, పప్పీ డీవార్మర్. మన పప్పీ వెయిట్ 1 kg ఉంటే 1 ml ఇవ్వాలి, అదే 2 kgs ఉంటే 2 ml, 3 kgs ఉంటే 3 ml. ఈ విధంగా మనం ఈ పప్పీ డీవార్మర్ని ఇవ్వాలి. పప్పీ తను ఈ డీవార్మర్ సిరప్ని 2 weeks ఉన్నప్పుడు ఇస్తాం, ఆ తర్వాత 4th week ఇస్తాం, నెక్స్ట్ 6th week ఇస్తాం, ఆ తర్వాత 8th week ఇస్తాం, నెక్స్ట్ ఇలా పప్పీకి 6 months వచ్చే వరకు 2 వారాలకొకసారి డీవార్మింగ్ చేస్తుండాలి. ఆ తర్వాత మన పప్పీకి 6th month దగ్గర నుంచి 5 years వచ్చే వరకు కూడా 3 months ఒకసారి డీవార్మింగ్ చేస్తుండాలి. మన డాగ్కి 10 kgs వెయిట్ వచ్చే వరకు కూడా ఇలా పప్పీ డీవార్మర్ సిరప్నే ఇస్తుండాలి. ఆ తర్వాత 10 kgs వెయిట్ దగ్గర నుంచి ఇలా వామ్ స్టాప్ ట్యాబ్లెట్ని వాడుతుండాలి. ప్రెజెంట్ చాకీ ఏజ్ 2.5 years కంప్లీట్ అయింది, తన వెయిట్ 8.5 kgs. దీనికి నేను ఇప్పుడు 3 months ఒకసారి ఈ ట్యాబ్లెట్ని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వామ్ స్టాప్ ట్యాబ్లెట్ని, ఇది 8.5 kgs కాబట్టి 3/4 కట్ చేసి వేస్తున్నాను. మ్యాక్సిమం మనం ట్యాబ్లెట్ని ఇలా ఈజీగా గొంతులో వేయడానికి మనం ట్రై చేయాలి. లేదా కొంచెం కష్టంగా అనిపిస్తే కొంచెం వాటర్లో మిక్స్ చేసి సిరంజ ద్వారా కూడా మనం దానికి పట్టించవచ్చు. ఈ ట్యాబ్లెట్ మనం డైరెక్ట్గా దాని గొంతు లోపలికి వేసేయచ్చు. ఆ తర్వాత 10 kgs వెయిట్కి
1 టాబ్లెట్, మరి 20 కేజెస్కి అయితే 2 టాబ్లెట్స్, 30 కేజెస్కి అయితే 3 టాబ్లెట్స్. ఇలా మనం పవర్ డోసేజెస్ దాని వెయిట్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈ డివార్మింగ్ ఏ టైంలో వెయ్యాలో తెలుసుకుందామా? మరి ఉదయం వేళల్లో వెయ్యాలి అనుకునేవారు మార్నింగ్ దాన్ని బ్రేక్ఫాస్ట్ తర్వాత అరగంట ఆగి డివార్మింగ్ చేయాలి. ఇలా డివార్మింగ్ చేసిన 4 to 5 hours వరకు దానికి మనం ఎటువంటి ఆహారాన్ని ప్రొవైడ్ చేయకూడదు. అదే రాత్రి వేళల్లో అయితే డివార్మింగ్కి అనుకూలంగా ఉంటుంది. నైట్ దాన్ని డిన్నర్ అయిపోయిన తర్వాత అరగంట ఆగి డివార్మింగ్ చేయొచ్చు. ఎలాగో తెల్లవారే వరకు మనం ఎటువంటి డైట్ ఇవ్వం కదా. ఇలా మనం క్రమం తప్పకుండా డివార్మింగ్ చేస్తే మన డాగ్స్ హెల్దీగా గ్రోనప్ అవుతాయి, ఇలా యాక్టివ్గా ఉంటాయి.